తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ లాక్డౌన్ నేపథ్యంలో ఎవరు ఆకలితో ఉండకూడదని రోజు సుమారు 350 మందికి భోజనాలు తయారు చేయించి పారిశుద్ధ్య కార్మికులకు నిరాశ్రాయులకు యాచకులకు పంపిణీ చేస్తున్నారు. ఎమ్మెల్యే వేణు తానే స్వయంగా కార్యకర్తలతో పట్లాలు కట్టి మధ్యాహ్నం 12 గంటల్లోపు వారందరికీ భోజనం పట్లాలు అందించాలని కార్యకర్తలకు సూచిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ నేపథ్యంలో రామచంద్రపురంలో వ్యాపారస్తులందరూ కలిసి 100 మందికి భోజనాలు ఏర్పాటు చేస్తున్నందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు తెలిపారు. కరోనా సమయంలో ఇక్కడ ప్రత్యేకించి పారిశుద్ధ్య కార్మికులు ఉదయం సాయంత్రం వరకు పారిశుద్ధ్య పనుల్లో ఉన్నారు. 50 మంది వారి కుటుంబాలందరికీ కూడా నిత్యం మా ఇంటి దగ్గర నుంచి భోజనాలు తయారు చేసి పంపిణీ చేస్తాం. దాంతోపాటుగా రోడ్ల మీద నిరాశ్రయులుగా ఉన్న వారిని ఎస్సీ హాస్టల్లో వారికి ఆశ్రయించాం, క్వారంటైన్. అలాగే ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చినటువంటి కొంతమంది పక్కన ఎవరైతే రామచంద్రపురం పట్టణంలో ఎవరైనా కూడా ఆకలితో ఉండకూడదనేటువంటి లక్ష్యంతో మా ఇంటి దగ్గర నుంచి మా మిత్రులందరూ కలిసి గతంలో మేము ఆకలికి అన్నం అనేటువంటి ఒక నినాదంతో నడిచేవాళ్ళం. ఆకలేసిన సమయంలో అన్నం పెట్టడం, దానికి ఆర్పాటానికి కాదు, ఆకలి వేయలో ఉన్నవారికి అన్నం పెట్టడం. అందులో భాగమే ఇవాళ సుమారుగా 350 మందికి రోజు భోజనాలు తయారు చేసినట్టుగా ఆఫీసు ఎవరైతే ఆకలితో ఉన్నారో వారికి భోజనాన్ని పిలిచి పెట్టడానికి వీలు లేదు. పిలిచి పెట్టడానికి స్వయంగా నేనే ప్యాకెట్ చేసి వారందరికీ భోజనం పెట్టేటువంటి ఒక అవకాశం, దీన్ని స్ఫూర్తిగా తీసుకుని అనేక మంది సేవాభావం కలిగినటువంటి వారు ఈ పట్టణంలో ఉన్నటువంటి వ్యాపారులు కానీ వారందరూ కూడా ముందుకొచ్చి ప్రజలకు భోజనం పెట్టేటువంటి ఒక ప్రక్రియ చేస్తున్నారు. ఇది మంచి పరిణామం. ఇది ఒక ఆపత్కాలంలో ప్రజలను ఆదుకోవడం కంటే గొప్ప సేవ ఇంకోట్లేదు. అందులో అన్నిటికంటే ముఖ్యమైనది ఆకలిలో ఉన్న వారికి అన్నం పెట్టడం, అది గొప్ప భావంగా అందరూ భావించమని మరంతమంది ముందుకొచ్చి మీకు కలిగిన దాంట్లో 10 మందికి సహాయపడమని ఈ సందర్భంగా మనం చేస్తాం.